Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇది కూడా కన్ఫ్యూజనే. ఎంతకీ పవన్ పుట్టింది ఎప్పుడు? పవన్ కళ్యాణ్ టాలీవుడ్ హీరో, ఆయన పొలిటీషియన్ గా కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుడిగా ఉంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కన్ఫ్యూజన్ ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే వికీపీడియాలో 2 సంవత్సరాలు ఆయన వివరాల్లో కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2న పుట్టారని ఉంది. అలాగే 1971లో పుట్టారని కూడా ఉంది. మరి ఈ రెండింటిలో ఏది నిజం అన్న చర్చ అయితే సాగుతోంది. పవన్ కళ్యాణ్ మామూలు మనిషి కాదు, ఫిలిం సెలబ్రిటీ, అలాగే రాజకీయ నేత. మరి ఆయన బాపట్లలో పుట్టినట్లుగా ఉంది. విద్యా సంబంధ విషయాలు మాత్రం వికీపీడియాలో ఎక్కడ చూపించలేదు. ఇక పవన్ సినిమాల గురించి, ఆయన రాజకీయాలలో పాలుపంచుకున్న తీరు గురించి, ఆయన ఇతర విషయాల గురించి అన్ని ఉన్నాయి. అయితే పవన్ పుట్టిన సంవత్సరం విషయంలో మాత్రం ఒక పెద్ద కన్ఫ్యూజన్ ని వికీపీడియా క్రియేట్ చేసింది. ఇంతకీ పవన్ పుట్టింది 1968లోనా లేక 1971లోనా అన్నది అయితే ఎవరికి తెలియదు. ఆ విషయం పవన్ కానీ ఆయన ఇంట్లో వారు కానీ చెప్పాలి. మరి వికీపీడియా మాత్రం 2 ఏడాదులను ఇచ్చింది. నిజంగా చూస్తే ఎక్కడా అలా ఉండదు. ఎందరో ప్రముఖులు వికీపీడియాలో ఉన్నారు, అయితే వారి బర్త్ ఇయర్స్ మాత్రం ఒకటే చూపిస్తున్నాయి. అందులో ఏమైనా కాంట్రవర్సీ ఉంటే ఉండొచ్చు, కానీ చూపించేది మాత్రం. కానీ పవన్ విషయంలో ఈ తేడా ఎందుకు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పవన్ 1968లో పుడితే మాత్రం ఆయన వయస్సు ఇప్పుడు 55 ఏళ్ళు. అదే 1971లో పుడితే 52 ఏళ్ళు. అంటే 3 ఏళ్ళు తేడా ఉంది అన్నమాట. ఇక పవన్ తన పుట్టిన ఏడాది ఫలానా అని ఎక్కడా చెప్పకపోయినా, ఆయన ప్రజల్లోకి వచ్చాక చాలా విషయాలు చెప్పుకొచ్చారు. తాను ఫలానా చోట చదువుకున్నానని, తాను ఇంటర్ ఫెయిల్ అయ్యానని, 10th కూడా తాను అప్పట్లో గ్రేస్ మార్కులతో పాస్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఇక 1984లో ఎన్టీఆర్ని కూలదోసి నాదెండ్ల భాస్కరరావు ఏపీకి సీఎం అయ్యారు. ఆ టైంలో ఆయన 1984 బ్యాచ్లో ఫెయిల్ అయిన 10th విద్యార్థులకు 10 గ్రేస్ మార్కులు ఇచ్చి పాస్ చేయించారు. అది కూడా ఒక సందర్భంలో పవన్ చెబుతూ అలా తాను 10th పాస్ అయ్యానని చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది. మరి 1984లో ఆయన 10వ తరగతి పూర్తి చేస్తే ఖచ్చితంగా 1968లోనే పుట్టింది కరెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే 1971 అయితే మాత్రం అప్పటికి 13 ఏళ్ళు మాత్రమే అవుతుంది. ఆ మధ్యన వైసీపీ మంత్రి రోజా పవన్ మీద విమర్శలు చేస్తూ జగన్ కంటే పవన్ పెద్ద అని, అయినా ఇప్పటికీ ఎమ్మెల్యే కాలేకపోయారని సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా పవన్ ఏజ్ను కూడా ఆమె ప్రస్తావించారు. 55 ఏళ్ళు వచ్చాయి, అయినా రాజకీయాలలో ఏమీ సాధించలేదని ఆమె అన్నారు. దీనిని బట్టి చూస్తే ఇక్కడ కూడా 1968నే ఆమె ప్రమాణంగా తీసుకుని ఈ విమర్శలు చేసినట్లుగా ఉందని అంటున్నారు. మరోవైపు చూస్తే పవన్ 1996లో సినీ హీరోగా అరంగేట్రం చేశారు. ఆయన హీరో అయ్యేనాటికి 25 ఏళ్ళు ఉండాలన్న రూల్ మరి ఆ రోజుల్లో ఉంది కాబోలు. అందుకే అలా 1971ని తీసుకుని వచ్చి బర్త్ ఇయర్ మార్చారా అన్న చర్చ కూడా వస్తోంది. ఏది ఏమైనా పవన్ పుట్టిన సంవత్సరాలు ఇంత పెద్ద కన్ఫ్యూజన్ అయితే వేరే ఎవరి మీద లేనంతగా ఉంది. రాజకీయాలలో, ప్రజా జీవితంలో ఉన్న వారి వ్యక్తిగత విషయాలు అందరికీ ఆసక్తి ఉంటుంది. కాబట్టి పవన్ బర్త్ ఇయర్ మీద ఇంత చర్చ సాగుతోందని అంటున్నారు. మొత్తానికి పవన్ బర్త్ ఇయర్ విషయంలో కూడా కన్ఫ్యూజన్ కొనసాగడమే కొసమెరుపు.